బాజీ గారు, ఈ కేసుకు సంబంధించి వైఎస్ శర్మిల సొయాన జగన్మోహన్ రెడ్డి చెల్లి హత్య ఏ విధంగా జరిగింది అనేది ఎన్నిసార్లు కత్తిగా గొడ్డలి వేటులు ఉన్నాయి అనేది కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి హత్యే, దోషులను శిక్షించాలి, నరికి 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 8 సార్లు నరికారంటూ కూడా ఆమె ఎన్నిసార్లు నరికారు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఎప్పుడైతే ఈ అంశాన్ని తను మాట్లాడారో షర్మిల మీద కూడా ఎదురుదాడి చేయటం జరిగింది. అదేవిధంగా ఈ కేసుని తిరిగి తిరిగి ఎవరైతే సునీతారెడ్డి, వివేకానందారెడ్డి కూతురు డాక్టర్ సునీతారెడ్డి ఉన్నారో ఆవిడ మీద కూడా మరలించే ప్రయత్నం చేశారు. వివేకానంద చచ్చిపోతే ఎవరికి లాభం? సునీతికి, వాళ్ళ భర్తకే లాభం. కాబట్టి వాళ్ళే చేశారు అని చేసే ప్రయత్నం కూడా చేశారు. మరి ఎలా చూడొచ్చు అంటారు గతంలో జరిగిన వాటిని మనం? ముందుగా స్వప్న గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ఛానల్ వీక్షకులకి, ప్యానల్ పెద్దలందరికీ కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారు సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన ప్రముఖ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు స్వయాన తమ్ముడే కాకుండా ఆయన 2 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, అట్లాగే 1 సారి వ్యవసాయ శాఖ మంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో పనిచేసిన ఒక రాజకీయ ప్రముఖుడుగా చూడొచ్చు ఆయన. అట్లాగే ఏంటంటే ఆయన ప్రభావం ఆ జిల్లాలో ఎంత ఉంది వివేకానందరి గారు. అందుకని ఏంటంటే ఇది ఒక చిన్న చిత్తక సంఘటన కాదండి, చాలా పెద్ద సంఘటన. పైపెచ్చి ఏంటంటే ఈయన మర్డర్ అయిన తర్వాత వెంటనే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఏంటంటే ఇది ఎంతో రాజకీయ ప్రాముఖ్యత కలిగిన కేసు, ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎంతో షాక్ గురైన కేసు ఇది. ఆ మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డర్ జరిగిన తీరు నరికి 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 అంటే కుటుంబ సభ్యులు దగ్గరగా ఉంటారు కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి ఆ మర్డర్ జరిగిన తీరేంటి, ఎలా జరిగింది, ఆ సంఘటన ఎంతో భయానకమైన విధానంగా ఉంది కాబట్టి ఇవాటికి కూడా అది మర్చిపోలేని పరిస్థితుల్లో దాన్ని వర్ణిస్తూ ఉన్నారు. అది అప్పుడు నరికి నరికి అందులో షర్మిలారెడ్డి గారు స్వయంగా ఆ ఇంటి సభ్యురాలు. సో ఏంటంటే ఆ చూసి ఆవిడ చలించిపోయి ఆ బాధలో ఆవిడ చెప్పడం జరిగింది. ఎవరు ఆ మర్డర్ని చూడలేదు. కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను, ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, బాధ్యులు ఎవరు అనేది ఆ జిల్లా వాసులు అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి ఆ ఎందుకని బాబాయ్ హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలని పగడ్బందీగా సేకరించి నిజమైన దోషులు ఎవరు ఎందుకని చట్టం ముందుకు తేలేకపోయారు, ఎందుకు ఆ కేసు 5 ఏళ్ల పాటు నిర్వీర్యంగా నడిచింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు నడుస్తున్నప్పుడు సిబిఐ విచారణకు ముందు తొలుత ఆయన అంగీకరించలేదు, సిబిఐ విచారణ అక్కర్లేదని అన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో మెదులుతున్న ప్రశ్నలు. కానీ ఎందుకు అంటే ఏంటంటే ఇది ఎవరు బయట వాళ్ళు వచ్చి చేసిన హత్య కాదు ఇది. ఎందుకంటే ఒక దుర్భేద్యమైన ప్రాంతం పులివెందుల, ఈ కుటుంబం యొక్క ఆ ప్రాంతం అంతా కూడా ఎవరు బయట వ్యక్తులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఇంటర్నల్ గా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒక హత్యగా దీన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. సిబిఐ కూడా అదే నిర్ధారించింది. సిబిఐ కూడా దగ్గర మనుషులు, కుటుంబ సభ్యులే దీన్ని బాధ్యులు అని చెప్పేసి నిర్ధారించిన తర్వాత విచారణ చేపట్టింది. ఆ సిబిఐ విచారణ కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో నిజానిజాలు ఖచ్చితంగా ప్రపంచానికి తెలియాలి. దోషులు ఎవరు ఎవరున్నారో వాళ్ళని కఠినంగా శిక్షలు పడాల్సిందే. మరి ఇప్పుడు తాజాగా నేను చూస్తే కనుక ఇవాళ నిన్న చూస్తున్న వచ్చిన వార్తలు ఏంటంటే మరి సంబంధం లేని ఒక డాక్టర్, ఆ డాక్టర్ యొక్క తండ్రి A5గా ఉన్నాడు, అతనికి ఏ సంబంధం లేకపోయినా ప్రైవేట్ ప్రాక్టీషనరు డాక్టరు ఆ జైల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏంటి, అక్కడ బెదిరించే పరిస్థితి ఎందుకుంది, దీనికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. తీవ్రంగా దీన్ని వీటి ఈ పరిణామాలను పరిశీలిస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే టోటల్గా ఏంటంటే దీని వెనక ఎవరైతే ముద్దాయిలుగా పేర్కొన్నారో వాళ్ళ యొక్క హస్తం ఖచ్చితంగా ఉంది, వాళ్ళ ప్రమేయంతోనే ఈ మర్డర్ జరిగింది, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారింది, అది ఎందుకు కారణాలు ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ప్రజాబాహుళ్యంలో ఆ కారణాలేంటి, ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారనేది ప్రజలందరూ కూడా కథలు కథలుగా చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇది కేవలం ఆరోపణలు చేయటమే కాదు, దీని వాస్తవాలు అన్ని అందరికీ తెలిసినవే. షర్మిలారెడ్డి గారు కూడా చెప్తుంది అదే, కుటుంబ సభ్యులకు తెలుసు
ఆవిడ కూడా కుటుంబ సభ్యురాలే. అందుకనే ఏంటంటే ఆ ఎవరైతే చేశారో ఈ పాప ఈ పాపం చేశారో ఈ దుర్మార్గం చేశారో వాళ్ళ శిక్ష పడాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు ఇద్దరు కూడా. ముందుగా సునీత గారు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఢిల్లీ దాకా పోరాటం చేస్తూ తన మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినా కానీ ఆమె చలించకుండా పోరాటం చేస్తున్నారు. ఆవిడ అండగా షర్మిలా రెడ్డి గారు నిలబడ్డారు. ఒక ఆడపుత్రులు ఇద్దరు కూడా ఆ జరిగిన దుర్మార్గాన్ని ఎదిరించి దాని దోషుల్ని బయటకి శిక్షించాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. ఓకే, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, అందుకనే నిన్న సునీత గారు కూడా మరి హోంమంత్రిని కలవటం వెనక కానివ్వండి, ఏంటంటే దీన్ని త్వరితగతిన తీసుకెళ్ళాలి, సాక్ష్యాధారాలని ప్రభావితం చేస్తున్నారు, వాళ్ళని చేసి బెదిరించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆవిడ సునీత గారు వెళ్ళి హోమ్ మినిస్టర్ గారిని అట్లాగే సీఎంఓని కూడా కలిసి విన్నవించుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని ఇంకా డ్రాగన్ కాకుండా సాక్షులందరూ కూడా భయభ్రాంతులు గురి చేయకుండా ఆ హాస్పిటల్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది జైల్లోకి? జైల్లో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో, ఆ జైల్లోకి ఒక ప్రైవేట్ డాక్టర్ ఎలా వెళ్ళాడు? అతని సంబంధం ఏంటి? ఎందుకు అప్రూవల్ గా మారిన వ్యక్తిని బెదిరించే పరిస్థితి ఉంది? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీటి మీద దృష్టి పెట్టి అటువంటి పునరావృతం కాకుండా తగిన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం.